హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? ఈరోజు మంచి కలెక్షన్స్ అయితే మేము ముందుకు వచ్చాయండి. చక్కటి రెడీమేడ్ బ్లౌజెస్ తోటి 2 బ్లౌజెస్ అయితే వచ్చాయండి. శారీకి ఒకటి రెడీమేడ్ బ్లౌజ్ అండ్ శారీలో ఇంకొక కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చాయి. ప్యూర్ ముంగా సిల్క్ ఫ్యాబ్రిక్స్ తోటి ఉన్నాయండి. మీ అందరికీ ఇష్టమైన కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయనుకుంటున్నాను. సో వీడియో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఈ కలర్ కాంబినేషన్ చూడండి. ఇది వచ్చేసరికి మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చింది. టాజిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. అసలు భలే ముద్దుగా అనిపిస్తున్నాయి టాజిల్స్ అయితే. సో మొత్తం శారీ అంతా మనకి ఇలాగే ఉంటుంది. లైట్ పిస్తా గ్రీన్ కలర్కి రూలెక్స్ జరీ తోటి మొత్తం ఇట్లాగా లైన్స్ లాగా స్ట్రైట్ లైన్స్ లా వచ్చాయి చూడండి. మొత్తం శారీ అంతా వస్తుంది అనమాట, ఆల్ ఓవర్ వస్తుంది. మంచి గ్రాండ్గా ఉంది కదండి. కొంచెం 30 నుంచి 45 ఆ ఏజ్ వాళ్ళకి కట్టేసుకోవచ్చు అండి. అంత బాగున్నాయి. పూజలకి, ఫంక్షన్స్కి, ఎక్కడికైనా బయటకు వెళ్ళడానికి, చక్కగా వెడ్డింగ్ అకేషన్స్కి వెళ్ళడానికి కూడా బాగుంటుందండి. గ్రాండ్గా అనిపిస్తుంది కలర్ అయితే కూడాను. సో శారీ మొత్తం మనకు అలాగే ఉంటుంది. ఇది పళ్ళు అనమాట. పళ్ళుకి చక్కటి టాజిల్స్ వచ్చాయి. ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 4800లో ఉంది అండి. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఇది ఒక బ్లౌజ్ వచ్చింది దీనికి. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్. బ్లౌజ్ వచ్చేసరికి మనకి 42 ఇంచెస్ ఉందండి. ఇంకా మార్జిన్ కూడా ఉంది లోపల. సైడ్ జిప్ ఇచ్చారు దీనికి. సో మనకి ఎవరికైనా ఫ్రీ సైజ్ వస్తుంది అనమాట. మీ సైజుని బట్టి ఆల్టరేట్ చేయించుకుంటే సరిపోతుంది. చక్కటి బోట్ నెక్ వచ్చింది. అసలు ఇంకేమీ చేయించుకోకుండా జస్ట్ మీ సైజ్కి ఆల్టరేట్ చేయించేసుకుంటే అలా వేసేసుకోవచ్చు. అంత బాగుంది. వర్క్ తోటి వచ్చిందండి. ఇది బ్యాక్ సైడ్ అనమాట. సో అది దీంతో ఇంకొక బ్లౌజ్ కూడా వచ్చిందండి. ఇలాగే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. చక్కటి సిల్వర్ ఏదైతే మనకి శారీలో వచ్చిందో అదే జరీ తోటి బుటీస్ వచ్చాయన్నమాట. సో శారీ అంతా మనకి సేమ్ ఇంక ఇలాగే ఉంటుందండి. చాలా నిండుగా ఉంది. కలర్ అయితే కూడా మంచి డీసెంట్గా అనిపిస్తుంది. పేస్టల్ షేడు. 2 బ్లౌజెస్ వచ్చాయి కదా అండి. 4800లో ఉంది. చక్కగా బాగుంది కదండి. దీనికి కూడా మంచి లేస్ కూడా వచ్చింది చూడండి. ఇదే కాంబినేషన్ తోటి లైట్ డార్క్ గ్రీన్ తోటి డార్క్ మెహందీ గ్రీన్ వచ్చిందనమాట బ్లౌజ్ కూడాను. పైపింగ్ కూడా వచ్చిందండి. బోత్ సైడ్స్ పైపింగ్ వస్తుంది. సో ఇది ప్యూర్ ముంగా సిల్క్ అనమాట. ఇంకొక కలర్ కాంబినేషన్ చూద్దాం. లైట్ వెయిట్గా ఉందండి. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. చక్కగా ఉంది. ఫ్రీగా అనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ కూడాను చాలా మెత్తగా ఉంది. మీకు ఇలా ఇలా చూపిస్తేనే అర్థమవుతుంది. సో అది చాలా లైట్ వెయిట్గా ఉంది అండి ఫ్యాబ్రిక్ అది కూడాను. ఇది లోపల వైపు మనకి ఇట్లా జరీ థ్రెడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఎక్కడ మనకి ఇరిటేటింగ్గా కూడా ఏం లేదు. పట్టడం అలా అయితే ఏమీ లేదు. బాగుంది. సో ఇది శారీ కూడా మనకి 46 ఇంచెస్ హైట్ వచ్చిందండి. ఇంకొక కలర్ కాంబినేషన్ చూద్దాము. ఇది చూడండి. ఇది వచ్చేసరికి మనకి లైట్ పేస్టల్ షేడ్, పేస్టల్ బ్లూ అనమాట. సీ బ్లూ కలర్ తోటి వచ్చింది. వీడియోలో కొంచెం చిన్న కలర్ వేరియేషన్ అయితే ఉండొచ్చు, బట్ లైట్ సీ బ్లూ అనమాట. దానికి మొత్తం శారీ అంతా ఇది కూడా ప్యూర్ ముంగా సిల్క్ అనమాట. ఇది పళ్ళు కాంట్రాస్ట్ బ్లూ కలర్ వర్క్ చేసేసిన బ్లౌజ్ వచ్చిందండి. అసలు మీరు అసలు ఏమీ చేయించుకోకర్లే. అలా బ్లౌజ్ మీ మెజరింగ్ బట్టి కొట్టించేసుకుంటే సరిపోతుంది. ఎంత నిండుగా ఉందో చూడండి బ్లౌజ్ అది కూడాను. ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 4700 అండి. బ్లౌజ్ చాలా బాగుంది కదండి. చక్కటి వీనెక్ తోటి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి మొత్తం వచ్చేసింది. చాలా నిండుగా ఉంది కలర్ అయితే కూడాను. సో శారీ అంతా మనకి ఇలాగే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంది. ఫ్రీ ఫాల్ ఉంది అనమాట. కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. రోలెక్స్ జరీ తోటి వచ్చింది. ఇదంతా కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ థ్రెడ్ తోటి మొత్తం డిజైన్ వచ్చిందండి. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో, బట్ శారీ అంతా వచ్చిందనమాట. చక్కటి జరీ వీవింగ్ బుటీస్ వచ్చాయి. ఇది పళ్ళు. పళ్ళుకి టాజిల్స్ కూడా వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో. టాజిల్స్ అయితే భలే అందంగా ఉన్నాయి కదా అండి. సో అది మొత్తం శారీ అంతా మనకు అలాగే ఉంటుంది. బ్లౌజ్ చూపించాను కదా అండి, కాంట్రాస్ట్ బ్లౌజ్. దీనికి పైపింగ్ కూడా వచ్చిందండి. బ్లూ కలర్ బ్లౌజ్ ఏదైతే వచ్చిందో ఆ కలర్ పైపింగ్ వచ్చింది. సో ఇది బ్లౌజ్ చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కూడా వర్క్ అది కూడాను చాలా అందంగా ఉందన్నమాట. మీరు ఇంకేమీ చేయించుకోకుండా చక్కగా బోట్ నెక్ లేకపోతే ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకొని కుట్టించుకుంటే బాగుంటుంది. ప్రైస్ వైజ్ కూడా చాలా బాగుంది కదా అండి. ప్యూర్ ముంగా అనమాట. ప్యూర్ ముంగా సిల్క్. సో దానికి చక్కటి జరీ బార్డర్ వచ్చింది. బోత్ సైడ్స్ వస్తుంది అనమాట. రోలెక్స్ జరీ తోటి వచ్చింది. శారీ హైట్ కూడా మనకి 46 ఇంచెస్ హైట్ ఉందండి. ట్రాన్స్పరెంట్గా లేదు. అసలు సింగిల్ లేయర్ కూడా వేసేసుకోవచ్చు అండి. చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది.
బాగుంది. ఇంకొక కలర్ కాంబినేషన్ చూద్దాము. ఇది చూడండి మీ అందరికి ఇష్టమైన కలర్, మళ్ళీ రిపీట్ చేసాము ఆన్ డిమాండ్ తోటి మళ్ళీ వచ్చేసాయి అన్నమాట. సో శారీ అంతా మనకి లైట్ డార్క్, లైట్ అండ్ డార్క్ కలర్ తోటి ఎంత నిండుగా ఉందో చూడండి. కలర్ అయితే కూడాను అసలు మంచి ప్యూర్ బైనారస్ డోలా సిల్క్ అనమాట, ఎంత బాగుందో కలర్ అండ్ ఫ్యాబ్రిక్ అది కూడాను. సో మంచి బైనారస్ బార్డర్ వచ్చింది చూడండి. మొత్తం శారీ అంతా మనకి ఒక లైన్ సిల్వర్ లైన్ అండ్ ఇంకొక లైన్ గోల్డ్ లైన్ తోటి ఇట్లా మొత్తం జరీ వీవింగ్ తోటి వచ్చిందండి. చాలా బాగుంది. దీనికి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు, నేను ఆల్రెడీ రిపీట్ చేసి ఆర్డర్ పెట్టి తెప్పించండి. చాలా టైం తీసుకుంది దీనికి మాత్రం. ఇది ముందుగా తెప్పించండి అని చెప్పి చాలా మంది వెయిట్ చేశారు కూడా నా కోసం. అందరికీ థ్యాంక్స్ అండి వెయిట్ చేసినందుకు. వెయిట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే వాళ్ళే అనమాట, అంటే నాకు ముందుగానే ఆర్డర్ చెప్పారనమాట. ఎన్నో ఆర్డర్స్ తీసుకున్నానండి ఇవైతే. మళ్ళీ రిపీట్ చేసాము, కలర్ అయితే వచ్చిందండి. సో బుక్ చేసేసుకోవచ్చు. ఇది శారీ అంతా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లాగా బెనారస్ వీవింగ్ బుటీస్ అయితే వచ్చాయన్నమాట. మంచి డార్క్ లావెండర్ అండ్ లైట్ లావెండర్ కలర్ తోటి వచ్చింది. చాలా బాగుంది కదండి. బెనారస్ బార్డర్ వచ్చింది రెండు వైపులా, మళ్ళీ నిండుగా ఉంది కలర్ అయితే. మంచి గ్రాండ్ అకేషన్స్కే అండి, పార్టీ వేర్, కంప్లీట్ పార్టీ వేర్ అనమాట. అంత అందంగా ఉంది. ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 4300లో ఉంది అండి. శారీ హైట్ కూడా మనకి 47 inches హైట్ వచ్చింది. ట్రాన్స్పరెంట్గా పెద్దగా ఏమీ లేదు, చక్క లైట్ వెయిట్గా ఉంది. ఇంకో కలర్ చూద్దాము. ఇది చూడండి, ఇది కూడా మనకి ప్యూర్ ముంగ అనమాట. బాందిని, ప్యూర్ బాందిని, ప్యూర్ ముంగ సిల్క్ అనమాట. మంచి బాందిని తోటి చాలా బాగుందండి. కలర్ అయితే మంచి యాస్టీస్ కనిపిస్తుంది కలర్, మెరూన్ అండ్ ఎల్లో కలర్, ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి వచ్చింది చక్కటి. ఇది రోలింగ్ చేపించుకోండి, మీకు హైట్ సరిపోతే రోలింగ్ చేయించుకోండి, లేదు నాకు తెలిసి ఇది రోలింగ్ అయ్యే వచ్చింది మేడం. ఇంకొకసారి మేడం అనే వచ్చేస్తుంది అందరికీ. ఇంకొకసారి ఐరన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట, హైట్ అయితే వచ్చేస్తుంది. 46 inches హైట్ ఉందండి. ఇంకా కావాలి అనుకుంటే మాత్రం రోలింగ్ ఐరన్ ప్రెస్ సరిపోతుంది, ఐరన్ చేసుకుంటే. ఎందుకంటే ఈ లుక్ ఉంటేనే అందం ఉంటుందండి బాందిని వచ్చేసరికి. మంచి ప్యూర్ ఒరిజినల్ బాందిని అనమాట, చక్కగా టై అండ్ డై చేసింది అనమాట. ఇదంతా కూడాను చాలా అందంగా ఉంది. సో ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 3100లో ఉంది అండి. ఇది పళ్ళు, శారీ మొత్తం వస్తుంది అనమాట అట్లా బాందిని తోటి. ఇది పళ్ళు, మంచి బెనారస్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ అయితే మనకి బార్డర్లో ఏదైతే మనకి ఇట్లా ఏదైతే బాందిని వచ్చిందో అది బ్లౌజ్. సో ఇది శారీ కూడా మంచి ప్రైస్లో ఉంది, ప్యూర్ ముంగ అనమాట. దానికి మంచి ప్యూర్ బాందిని, చాలా అందంగా ఉంది కదా అండి కలర్ కాంబినేషన్ అది కూడాను. సో ఇంకొక కలర్ కాంబినేషన్ చూద్దాము. ఈ శారీ చూడండి, ఇది వచ్చేసరికి మనకి ఆర్గెన్జా శారీ అండి. ఆర్గెన్జాకి మొత్తం సీక్వెన్స్ లైన్ తోటి వచ్చింది, మంచి డార్క్ అండ్ 2 shades తోటి వచ్చింది. లైట్ డార్క్ షేడ్స్ పైన బార్డరు, కింద బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది, పైన చిన్న బార్డర్ వచ్చిందండి. సో 2 color కాంబినేషన్ తోటి, షేడెడ్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చింది. చాలా బాగుంది కదా అండి. కిందన ఎల్లో అండ్ పైన, కిందన ఆరెంజ్ వచ్చింది, పైన మాత్రం మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి వచ్చింది. కోరా ఆర్గన్జా అనమాట, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. ఆర్గన్జా అనేసరికి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, నిలబడడం అలా అయితే ఏమీ లేదు అండి. చాలా బాగుంది, ఎందుకంటే నేను ఇలా చూపించే విధానంలోనే మీకు తెలిసిపోతుందండి. స్టిఫ్గా ఉండడం అలా అయితే ఏమీ లేదు, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే కూడాను. సో శారీ అంతా మనకి సీక్వెన్స్ లైన్స్ వస్తాయి. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి రన్నింగ్ బ్లౌజే వస్తుందండి. దీనికి ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 2100లో ఉన్నది ప్రైజ్, 2100 అనమాట. సో బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి. చక్కగా మీరు ఏమైనా డిఫరెంట్గా ప్రెజెంట్ చేసుకున్నా సరే బాగుంటుంది, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏమైనా వేసుకున్నా. సో అలా అయినా బాగుంటుంది, మంచి బోట్ నెక్ అది పెట్టించుకొని కుట్టించుకుంటే అందంగా ఉంటుందండి. సింగిల్ లేగ్ కూడా వేసేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది, 2100 అనమాట, ప్యూర్ ఆర్గాన్జా. సో ఇంకొక డిజైన్ చూద్దాం. ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్ ఉన్నది. సో అది ఆరెంజ్ అండ్ ఎల్లో. ఇది కూడా, ఇది కొంచెం కలర్ తేడా ఉందండి. సో ఇది వచ్చేసరికి మనకి లైట్ డార్క్ ఉన్నది. కాంబినేషన్స్ అయితే చూడండి, రెండు కూడాను నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను.
ఇది కూడా లైట్ ఆరెంజ్ వచ్చింది, ఎల్లో మాత్రం పైన ఎల్లో మాత్రం ఒకటే వచ్చింది, లైట్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ వచ్చింది అనమాట. ఆరెంజ్ కలర్ కింద షేడ్ మాత్రం కలర్ వేరియేషన్ ఉంది. సో ఇది ఇది కూడా 2100లో ఉంది, కోరా ఆర్గాంజా అనమాట. చాలా లైట్ వెయిట్లో ఉంది ఫ్యాబ్రిక్, అయితే నిలబడట్లేదు అండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఆర్గాన్జ్ అనేసరికి స్టిఫ్గా ఉంటుందేమో అనుకుంటారేమో, అంత స్టిఫ్గా నిలబడట్లేదు. బాగుంది, ప్యూర్ అయితే ఎలా ఉంటుందో అలాగే ఉన్నదండి. సో చాలా బాగుంది, మొత్తం సీక్వెన్స్ లైన్ తోటి వచ్చింది. ఇది పళ్ళు. సో అంతే, దీని గురించి ఇంకా అసలు ఎక్స్ప్లెనేషనే అవసరం లేదండి, అంత బాగుంది. కలర్ కలర్ కాంబినేషన్ కూడా చక్కగా టూ షేడ్స్తో వచ్చాయి. రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది 2100. సో అది నచ్చా అనుకుంటున్నా అండి. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసీజరే, డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి నాకు వాట్సాప్ చేయొచ్చు, ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. శారీస్ అయితే నచ్చుతూనే అనుకుంటున్నాను అందరికీ. అందరూ అయితే మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, బాగుంటున్నాయండి శారీస్ అవి చెప్పి, క్వాలిటీ బాగుంటుంది, ప్రైజెస్ బాగుంటున్నాయని చెప్పి అందరూ మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. సో నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎన్నిసార్లు చెప్తున్నామో ప్రతి వీడియోలోనే ఇదే చెప్తూ ఉంటాము. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, చేసుకోకపోతే మీకు నోటిఫికేషన్ రాదు. బెల్ బటన్ క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్స్ వస్తుంటుందని చాలామంది ఎందుకంటే ఫేస్ చేస్తున్నారు అదే ప్రాబ్లము, మాకు రావట్లేదండి వీడియో ఎప్పుడు పెట్టారో తెలియట్లేదు అంటున్నారు. సో అందుకని అనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాము. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.